Hello friends, welcome to my channel DIY Recipes. ఈ రోజు క్వారంటైన్ స్పెషల్ డిష్ వచ్చేసి స్పైసీ చికెన్ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నాను. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు, కారం మీ రుచికి సరిపడినంత తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను స్టవ్ వెలిగించుకుని పండి పెట్టుకున్నాను. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది స్పైసీ చికెన్ కర్రీ అండి. సో నేను ఇక్కడ కారం, పచ్చిమిర్చి అనేది రెండు తీసుకుంటున్నాను. సో మీకు స్పైస్ ఎక్కువగా వద్దు అనుకున్నట్లయితే మీరు తక్కువగా వేసుకోండి కారం అనేది. జనరల్లీ చికెన్ కర్రీ అనేది అందరూ చేసుకుంటారండి, కాకపోతే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చికెన్ కర్రీ చాలా బాగుంది. ఒక 5 మినిట్స్ ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఇలా ఎందుకు ఉడికించుకుంటున్నానంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ చికెన్ ఉడికేలోపు నేను చికెన్ కర్రీ కావాల్సిన కొబ్బరి మసాలా తయారు చేసుకున్నానండి. కొబ్బరి మసాలాలో నేను 2 కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగ మరియు కొద్దిగా గసగసాలు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. చూసారా, ఇక్కడ చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ అనేది డ్రైగా అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ కొబ్బరి మసాలా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిసేపు కలుపుకొని బాగా ఇందులో టమాటో కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ముందుగా మనం ఇలా 10 మినిట్స్ చికెన్ ఉడికించుకున్నప్పుడు దానిలోని వాటర్ అంతా పోయి నీసువాసన అనేది ఉండదండి. సో అందుకే ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఉడికించుకోవడం వల్ల కొబ్బరి మసాలా మరియు టమాటా ఫ్లేవర్ అనేది చికెన్కి పడుతుంది బాగా. సో 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి ఇందులో మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి 15 మినిట్స్ ఉడికించుకోవాలి చికెన్ని. ఈలోపు గ్రేవీ అంతా థిక్గా అయిపోయి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ చికెన్ ఎంత బాగా ఉడికిపోయి ఆయిల్ అంతా బయటికి వచ్చేసింది. సో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకొని దింపేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన స్పైసీ చికెన్ కర్రీ రెడీ. నా ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.